నెల 11వ తారీఖున జరిగేటటువంటి గణేష్ నిమజ్జనంలో భాగంగా మానకొండూరు చెరువులో అత్యధిక విగ్రహాలను నిమజ్జనం చేయడం జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించి మీటింగ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఆల్ డిపార్ట్మెంట్స్తో కూడా కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా మున్సిపల్ ఎలక్ట్రిసిటీ, అలాగే ఇరిగేషన్, రెవెన్యూ అన్ని డిపార్ట్మెంట్స్తో కూడా కోఆర్డినేషన్ మీటింగ్ జరుగుతుంది. ఏమేమి బందోబస్తు ఏర్పాట్లు, మిగతా అరేంజ్మెంట్స్ గురించి కూడా చర్చించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ముఖ్యంగా ట్రాఫిక్ కానీ, సైనేజెస్ కానీ, పుషింగ్ పార్టీస్ కానీ, అలాగే హెల్ప్ లైన్ కానీ, ట్రాఫిక్ రెగ్యులేషన్స్, ముఖ్యంగా క్రేన్స్ అరేంజ్మెంట్స్ అన్నిటి కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము, మాట్లాడుకుంటున్నాము. ముఖ్యంగా వాటర్ సఫిషియెంట్గా ఉండటం కోసం, వాటర్ రిలీజ్ కోసం కూడా ప్రయత్నం చేస్తాం. అది కూడా రెడీ అవుతుంది. 1 or 2 డేస్లో వాటర్ రిలీజ్ అవుతుంది ట్యాంక్ వచ్చేసి. లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకి మానకొండూరు చెరువులో నియర్లీ 708 విగ్రహాలు ఇమర్షన్ చేయడం జరిగింది. మార్నింగ్ 6:30-7 వరకు కూడా ఇమర్షన్ కార్యక్రమం అనేది కొనసాగింది. మానకొండూరు ఒక మండల పిఎస్ లిమిట్స్లోనే ఇప్పుడు 240 ఐడల్స్ పెట్టడం జరిగింది. అయితే అవన్నీ కూడా కన్సర్న్డ్ ఆయా విలేజెస్లోనే ఇమర్షన్ చేసుకుంటారు కాబట్టి ఓన్లీ మానకొండూరు దగ్గరలో ట్యాంకుకు దగ్గరలో ఉన్నటువంటి విలేజెస్ మాత్రమే మానకొండూరు చెరువుకి వచ్చే అవకాశం ఉంది. అత్యధిక విగ్రహాలు మాత్రం కరీంనగర్ నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. సో మేము ఆ ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో అల్గునూరు నుంచి కూడా మానకొండూరు చెరువు వరకు పటిష్టమైన బందోబస్తు వేసుకోవడం జరిగింది. అక్కడ సర్వేలెన్స్ కోసం సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది. లాస్ట్ కరంగా అందరూ ముఖ్యంగా స్త్రీలు, పిల్లలు, వృద్ధులు అందరూ చూడటానికి ఉంటారు కాబట్టి ఎటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా మాకు కోఆపరేట్ చేయాలని కోరుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ విగ్రహాలు స్థాపించినప్పటి నుంచి కూడా మేమందరం స్పెషల్గా ప్రత్యేకంగా ప్రతి ఐడల్ని కూడా జియో ట్యాగింగ్ చేయటము, ఆన్లైన్ అప్లికేషన్స్ అన్ని ఆన్లోడ్ చేసి ఆన్లైన్ ద్వారా కన్ఫర్మేషన్ చేయడం కూడా చేశాము. ప్రతి గణేష్ మండపం దగ్గర కూడా కంపల్సరిగా డూస్ అండ్ డోన్స్, ఏమేమి చేయాలి చేయకూడదు అని చెప్పేసి ఒక చార్టు మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచే పోస్టర్స్ రిలీజ్ చేసి ఆ ఇష్యూ కూడా చేయడం జరిగింది. అదే ఫ్లెక్సీ రూపంలో పెట్టడం జరిగింది. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేము ప్రొవైడ్ చేశాము. దాంతోపాటు వచ్చేసి ఇది ఫైర్ యాక్సిడెంట్స్ జరగకుండా ఉండటం కోసం ఎక్కడక్కడ ప్రతి చోట వాటర్ డ్రమ్ము అండ్ 1 or 2 స్టాండ్ బకెట్స్ కూడా అరేంజ్ చేయమని చెప్పడం జరిగింది. దానికోసం మేము రోజు కూడా పాయింట్ బుక్స్ పెట్టేసి అక్కడ చెక్ చేసి అందులో మా బ్లూ కోట్ ఆఫీసర్స్ అందరూ ఆల్ లెవెల్ ఆఫీసర్స్ చెక్ చేసి అక్కడ రాయటం కూడా జరుగుతున్నది. సో దాంతోపాటు వచ్చేసి అక్కడ ఈ మద్యం సేవించడం కానీ, ఈ విగ్రహాల దగ్గర అలాగే పేకాట అలాంటివి కూడా ఆడటం కానీ, లేకపోతే అలాంటివి చేయకోకుండా చర్యలు తీసుకుంటున్నాము. ముఖ్యంగా అది కంపల్సరిగా ఆ వాలంటీర్స్ అనేవి అక్కడ స్టే చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ఎవరైతే స్టే చేస్తారో వాళ్ళ వాలంటీర్స్ యొక్క డీటెయిల్స్ కూడా అక్కడ మేము పెట్టినటువంటి పాయింట్ బుక్లు ఎంట్రీ చేస్తాము. మేము వాళ్ళని కూడా క్రాస్ చెక్ చేయడం చేస్తున్నాము. వాళ్ళు ఉన్నారా లేదు కూడా చూస్తున్నాము. ఎందుకంటే నైట్ అవర్స్ కానీ డే అవర్స్ కానీ ఏదన్నా అక్కడ విగ్రహాల దగ్గర జరగకూడదనే ఉద్దేశంతో ఈ ప్రికాషన్స్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఎవ్రీడే